కథా స్రవంతి 2021 అక్టోబర్ 3 ఆదివారం సాక్షి ఫండేలో ప్రచురించబడిన కథ తిరగబడ్డ చేప. రచన శ్రీ ఉమామహేష్ ఆచార్య. వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. ఒరేయ్ కొండిగా, నీదేరా ఫస్ట్ హ్యాండ్, ఆడతావా డ్రాపా? కింద హ్యాండ్ వాడు అడిగాడు ఓపెన్ కార్డు కేసి ఆశగా చూస్తూ. కొండలరావు నిమిషానికి 130 సార్లు కొట్టుకుంటున్న గుండెతో 13 ముక్కలు సర్దాడు. 4 రాన్లు, 4 జాకీలు, ఇస్పేటాసు 2, 3, 4తో చేతిలో కార్డు షో. ఏ రాజొచ్చినా, ఏ పదొచ్చినా, పిల్లొచ్చినా ఆటే. 1 రూపాయి స్టేకు. వారం రోజుల నుంచి డబ్బులు పోతానే ఉన్నాయి, ఈ ఆటతో మొత్తం రికవరీ అయిపోవాలా అనుకుంటూ పేకలోకెళ్ళి తీసిన ముక్కని ముద్దెట్టి నెమ్మదిగా చూశాడు. కళావరేడు కొట్టేశాడు. పోన్లే, డీల్ అయితే మళ్ళీ హాఫ్ కౌంట్ అంటారు, ఓ టర్న్ ఆగితే మంచిదే, ఫుల్ ఆగచ్చు, సమాధానపరుచుకున్నాడు. మిగిలిన 5గురిలో 2 పడేశారు. ఛా, తప్పించుకున్నారు. 3 ఆడారు. పోన్లే, 3 కౌంట్లు, 2 డ్రాపులు, అరీపు పోను 2.50. ఈ కట్టు కొడితే నాన్నకి చెప్పులు చేతకొని పట్టుకెళ్ళాలి. పాపం పోయినసారి ఈతముళ్ళు గుచ్చుకుని నెల్లాళ్ళు బాధపడ్డాడు అనుకుంటూ ముక్కలు ముడిచి పట్టుకుని అందరికేసి గుటకులు మింగుతూ చూస్తున్నాడు కొండలరావు జింక కోసం మాటేసిన పుల్ల. 25 ఏళ్ల కొండలరావు ఊర్లో ఇంటర్ వరకు చదివి కొన్నాళ్ళు నాన్నకి వ్యవసాయంలో సాయం చేసి ఇద్దరికీ సరిపడా పని లేకపోవడంతో పక్కనే ఉన్న పట్టణం వచ్చి సెక్యూరిటీ ఏజెన్సీ తరఫున ఓ అపార్ట్మెంట్లో గార్డుగా చేరాడు. వరుసగా 6 పోర్షన్ల యాస్బెస్టాస్ ఇంట్లో ఓ పోర్షన్లో ఇంకో 2 పెళ్లికాని గార్డ్స్తో కలిసి ఉంటున్నాడు. షిఫ్ట్ డ్యూటీలను బట్టి ఆ కంపెనీలో గార్డ్స్ అందరూ వారానికోసారి కొండలరావు ఇంట్లో పేకాడతారు. అది తప్పో రైటో వాళ్ళకి తెలీదు. తెలిసిందల్లా సెలవులు, ఇంక్రిమెంట్లు, డిఏలు, ప్రశంసాపత్రాలు. ఇదిగో ఈమాత్రం ఆట విడుపు. మరో రౌండ్ తిరిగింది కానీ కొండలరావుకి ముక్క రాలేదు. ఇంతలో మిగతా 3 కింద నుంచి తలా ముక్క తీసుకున్నారు. సుడిగాళ్లకి లైపులైపోయినట్టున్నాయి. పోన్లే, పెనాల్టీ అయినా ఇస్తారు అనుకుని ధీమాగా ఉన్నాడు కొండలరావు. మరో రౌండ్లో పైనున్నోడు ఓ రాజు తీసుకొట్టబోయాడు. ఆడకుండా అందరికీ టీలు అందించేవాడు 2 పేకా చూసి కొండలరావు చూడకుండా వాడి కాలు తొక్కాడు. అంతే, వాడు రాజు మళ్ళీ లోపల పెట్టేసి 2 కొట్టాడు. మరో రౌండ్ తిరిగాక కొండలరావు చేతి కిందన్నోడు ఆట చూపించేశాడు. కొండలరావు ముక్కలు విసిరేసి జేబులో ఉన్న 50 నోటిచ్చి మిగతా 30 తర్వాత ఇస్తానురా అన్నాడు. అబ్బే, దీపాలెట్టి ఎలా, అరువు కుదరదని తెలుసు కదరా, రాని బ్యాలెన్స్ రాని అంటూ అందరూ ఇచ్చిన డబ్బులు ముద్దెట్టుకుని నోట్ల దొంతుని పరిచిన దుప్పటి కిందకి దోపాడు ఆట కొట్టినోడు. కొండలరావు ఎంత బతిమిలాడినా ఒప్పుకోలేదు. ఆఖరికి డిపాజిట్ 80లో 30 విరగ్గోసుకుని మిగతా 50 తీసుకుని ఉసూరుమంటూ డ్యూటీకి బయలుదేరాడు కొండలరావు. అపార్ట్మెంట్ సెల్లార్లోని కుర్చీలో కూర్చున్నాడే గాని కొండలరావు స్థిమితంగా లేడు. 50 ఫ్లాట్లు, 150 మంది జనం. ఏ ఒక్కరొచ్చినా పోయినా లేచి సెల్యూట్ చెయ్యాలి. మోటార్ ఆన్ చేయటం, మెయింటెనెన్స్ కలెక్ట్ చేయటం, విజిటర్స్ చేత రిజిస్టర్లో సంతకం పెట్టించటం. కొందరు అరిస్తే నవ్వుతూ ఇక్కడ రూల్స్ సార్, సారీ సార్ అనటం. వాళ్ళు పెట్టకపోతే సెక్రటరీ చేత తిట్లు తినటం. సెకండ్ షోకి వెళ్ళొచ్చిన వాళ్ళకి గేటు తీయడం కాస్త ఆలస్యమైతే తనను తీసేయడం కోసం 20 మంది మీటింగ్ ఎట్టుకోవటం. తను వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం. ఏ దయగల అమ్మగారో పండగ పూట బూరో బొబ్బట్టో పెడతానంటే వెళితే గేటు దగ్గర లేకుండా ఎక్కడ పెత్తనాలకు వెళ్ళావని ఓ అయ్యగారు ఆరోపించడం. అన్నీ భరిస్తే 12 గంటల చొప్పున 31 రోజులు డ్యూటీకి ముట్టేది 8,000. మహా అయితే ఇంకో 3 ఏళ్లకు 9,000 అవుతుందేమో. పోనీ ఊర్లో వ్యవసాయం చేసుకుందామంటే అదీ జూదమే. మీ నాన్న ఆడుతున్నాడు కదరా, మళ్ళా నువ్వెందుకు అంటుంది అమ్మ. ఇంతలో ఓ కుక్క అపార్ట్మెంట్లోకి దూరడంతో పైనుంచి వచ్చిన కేకలకు ఉలిక్కిపడి ఆలోచనలను నెట్టేసి కుక్కను తరవడానికి లేచాడు కొండలరావు. ఏపుగా పెరిగిన చేనుకేసి తృప్తిగా చూసుకున్నాడు పెద్దాపురం. తనకున్న 2 ఎకరాల్లో వరేశాడు. 7 కాలువ పారుతుండడంతో నీటికి ఇబ్బంది లేదు. పెట్టుబడి కోసం పొలం, పెళ్ళాం మెళ్ళో తులం తాకట్టు పెట్టాడు.
చాన్నాళ్ల తర్వాత ఈ ఏడు కొంతైనా మిగిలేలా ఉంది, వచ్చే బుధవారం కోతలు పెట్టుకోవాలా అనుకుంటూ కూలివాళ్ళకి చెప్పి కోతల ముందుబండి మాంకాళ్ళమ్మకు వెయ్యడానికి దారిలో ఓ కోడిపిల్లను కూడా కొన్నాడు. చేలో కోసి పట్టుకొచ్చిన మువ్వని చూరుకు వేలాడదీశాడు. కాళ్ళు కడుక్కుని అన్నానికి కూర్చున్నాడు. వ్యవసాయం వద్దన్నావు చూడు, ఈ ఏడు గింజ దిగుబడి అంటూ వెన్నుకేసి చూపించాడు. ఏమోనయ్యా, చేతి కారకొచ్చే వరకు ఏటి చెప్పలేం, ఇదీ జోదమేనని మా అయ్యే చెప్తా ఉండేవాడు. మన పైన బెరకపొలం అంతా ప్రెసిడెంట్ గారిదేగా, మనది కూడా కలుపుకుందారని ఆ మధ్య అడిగారన్నావు కదా, అమ్మేయచ్చుగా, ఎందుకీ యాతన అంది అతని భార్య నిట్టూరుస్తూ. నార్మల్ యాస్ అన్నం కడ ఎలా వాపచకనం, రెంటికి అదృష్టమే ఉండాలి కాబట్టి జోదము వ్యవసాయం ఒకటని కాదే, యాపకానికి ఊపిరికి ఉన్నంత తేడా ఉంది. సూత్త ఉండు, రేపు కోతలు, ఆ పైవారం కుప్ప, ఓ మూడు రోజులాగే నూర్పు, బళ్ళు మిల్లికి తోలేస్తే మనకి నాలుగు గింజలు, పశువులకింత గడ్డి, బ్యాంకుకి బాకీ జమ, నీ మెళ్ళ నీ గొలుసు, నీ ముద్దులు కొడుకు ఏలుకో వెంకటేశ్వర స్వామి ఉంగరం. ఎప్పుడు ఆ ఉప్పుదేరు యూనిఫారమే తప్ప మంచి గుడ్డ కట్టుకున్నదే లేదాడు. ఓ రెండు జతలు బట్టలు తీయాలా, ఆ పై ఆడి పెళ్ళి, పై ఏటికి నువ్వు అవ్వా నేను తాత అంటూ ఉంటే పొలమారింది పెద్దాపురానికి. భోంచేసి వాకిట్లో నొరక మంచం వేసుకున్నాడు పెద్దాపురం. తెల్లవారితే కోతలు. ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. ఎంత ధీమాగా ఉందామన్నా ఏదో బెరుకు. ఏ తెల్లవారుజామో నిద్రపడుతూ ఉండగా ఎవరో లేపిన అలికిడి. విషయం తెలుసుకుని పరుగున పొలానికి బయలుదేరాడు. ప్రెసిడెంట్ తన పొలం అంతా చేపల చెరువు కోసం తవ్వేసి అవి నింపటం కోసం వదిలేసిన ఆరు బోర్లు పొంగిపోయి పెద్దాపురం నాలుగు మళ్ళు నీటితో నిండిపోయాయి. పగలు పసిపాపలా తలలోపి పలకరించిన వరిచేను అప్పుడే జీవుడెళ్ళిపోయిన పీనుగులా వేలాడింది. ఒబ్బిడి చేయడానికి మరో 10,000 పెట్టినా ముతక ధాన్యం కొంటారో కొనరో తెలీదు. ఎవరో పనిమాలా చేసినా, పొరపాటును చేసినా చేసేదేం లేని పెద్దాపురం ఊసురోమంటూ గట్టు మీద కూలబడ్డాడు. ఆ క్షణం భూమి మీదున్న మూడొంతులు నీరు అక్కడే ఉన్నట్టుంది. ఒకంతు మళ్ళోనూ, రెండొంతులు అతని కళ్ళల్లోనూ. పెద్ద పండగ వచ్చింది. అతి కష్టం మీద, జీతం నష్టం మీద ఒక్కరోజు సెలవు పెట్టి ఇంటికొచ్చాడు కొండలరావు. అప్పులో అప్పు చేసి పండగ సందడి తెచ్చాడు పెద్దాపురం. సగానికి చిక్కిపోయిన కొడుకుని చూసి బెంగెట్టుకున్న తల్లి, పొదుగు నుంచి అప్పుడే గిన్నెలోకి వెచ్చగా జారే పాలనురుగులో ఉండేవాడు, ముమ్మారు మరిగించిన కాఫీలే అయిపోయాడు నా కొడుకు అని బాధపడి, నా బంగారం కదూ, పొలంలో పండే ధాన్యం, పాక మీద కాసే ఆనపకాయ, పెరట్లో పాడితో గడవకపోదు, ఇక్కడే ఉండిపోరా అంది. కొడుకు ఉద్యోగ వివరాలు అడిగాడు పెద్దాపురం. నాన్నా, ఆ ఉద్యోగం చేయటం నా వల్ల కాదు, ఎన్నేళ్ళు చేసినా అంతే, పొలం అమ్మేద్దారి, ఏదైనా వ్యాపారం చేద్దారి అన్నాడు కొండలరావు ఆశగా తండ్రి కేసి చూస్తూ. అవునయ్యా, అదే పొలం, రోడ్డుకి 2 మైళ్ళలోన అక్కడో మొక్క ఇక్కడో మొక్క, పొలంలో పనిచేయడం మాటటుంచి ఆ గట్లంపట పొలానికి ఓ పాలు ఎల్లు వస్తే చాలు, 6 సుట్లు అన్నం తినాలా అంది అతని భార్య విసుగ్గా. అపహనీయదవగాల, గట్లమ్మట ఎల్లడమేటే, అది రివాజ్ మార్గం. రోడ్డార ఉండడానికి అదేమన్నా బజ్జి కొట్టంటే భూమి తల్లి, ఆమె ఏడుంటే ఆడకే వెళ్ళాలా. ఓ నేత పుడితే 100 మందిని పాలింతాడు, ఓ నియంత పుడితే 100 మందిని శాసింతాడు, అదే ఓ రైతు పుడితే 100 మందిని పోషించాడని మా తాత చెప్పేవాడు. ఓ 2 పంటలు పోయేటప్పటికి మీకు వ్యవసాయము, నేను లోకమైపోయాం. ఏ, ఇన్నాళ్ళు మనకి తిండెట్టింది వ్యవసాయమే కదా అన్నాడు పెద్దాపురం చుట్ట చివర చిదిపి నోట్లో పెట్టుకుంటూ. పోన్లేదన్న, అమ్మొద్దులే, ఇక్కడంతా శాపలేసి చాంతాడంత లావు గొలుసులు మెళ్ళలో వేసుకుని తిరుగుతూ ఉంటే నువ్వింకా మీ తాతల నాటి వరేసి వడ్డీ వ్యాపారులంట తిరుగుతున్నావు. మనం కూడా చేపలు చెరువు తవ్వుదాం, పైగా మన చుట్టూ ఇప్పటికే తవ్వేశారు, భూమంతా చౌడుదోలిపోయి ఉంటుంది. పయ్యాడు నువ్వు వరేసినా పండదు, నా మాటిను, లోన్ గట్రా నేను చూసుకుంటాను, 0 కౌంటు చేపపిల్ల 20 రూపాయలకి దొరుకుతుందంట, తెచ్చి ఏద్దారి, 4 ఫ్యాన్లు ఏడదారి, విదేశాల నుంచి మంచి మేత వస్తుంది, అది కనుక ఎడితే 4 నెలల్లో చేప హీనంలో 1.5 కేజీ తూకుతుందంట, 2 ఎకరాలు తవ్వితే 2,000 పిల్లలు పడతాయి, పట్టుబడికొచ్చేసరికి 3 టన్నులొస్తాయి, 90 ఏళ్ళు పలుకుతోంది, ఖర్చులు పోను 100,000 నిగరంగా మిగులుతుంది. ఇటుపై వ్యవసాయం నాకు వదిలే నాన్న, నువ్వు కులాసాగా సుట్ట కాల్చుకుంటూ అరుగు మీద కూచో అన్నాడు కొండలరావు తండ్రికేసి ఆశగా చూస్తూ.
మొగుడితో విసిగిపోయిన ఆ ఇల్లాలు సొంత రక్తం మీద నమ్మకంతో వత్తాసు పలికింది. నువ్వు చెప్పేది బాలేదంటానికి నా కాడ రుజువులు లేవురా, నీ ఇష్టం. పోతే నీ ఉద్యోగం, నువ్వు చెప్పేదాన్ని బట్టి వయసులో ఉన్నావు కాబట్టి ఓ చోట కూకోవడం నీకు నప్పలేదురా. ఆ కులాసాగ కూకునేదేదో నేనే అక్కడ కూకుంటా, ఆ ఉద్యోగం నాకు ఇస్తారేమో కనుక్కో, నేనేసిన అప్పు నేనే తీసుకుంటా, నీ మీద ఎందుకు రుద్దటం అన్నాడు పెద్దాపురం మెత్తబడుతూ. ఓ శేష్, అదెంత పని అన్న, మా దాంట్లో రోజుకు ఒకరు మానేస్తూ ఉంటారు. నువ్వు దిట్టంగానే ఉన్నావు, పైగా 7 వరకు చదివావు కదా, అది చాలు. మా సూపర్వైజర్తో మాట్లాడి నా బదులు నిన్ను నెడతా అన్నాడు కొండలరావు హుషారుగా. మారబోతున్న వారి జాబులకి జాతకాలకి శుభం పలుకుతూ కనుమ ముస్తాబైన పశువులు తలలూపాయి. కొత్తగా వేసుకున్న యూనిఫామ్, దగ్గరగా చేయించుకున్న క్రాపు, చెప్పులు కూడా ఎరగని కాళ్ళకి బూట్లు, దర్జాగా కూర్చోడానికో కుర్చీ, అపార్ట్మెంట్ ఎంట్రన్స్లో కుర్చీ వేసుకుని కూర్చుంటే ఈ కోటకు నేనే రాజుని అన్నంత గర్వంగా అనిపించింది పెద్దాపురానికి. ఎవరైనా వస్తే లేచి తలపాగా సంకలో పెట్టుకుని దండం పెట్టడం ఎలాగూ అలవాటే. ఇక్కడ తలపాగా బదులు టోపీ, దండం బదులు సెల్యూట్. 4 నెలలు అవడంతో పనులన్నీ అలవాటవుతున్నాయి. ఇంతలో ఆటోలో ఓ పెద్దావిడ దిగింది, చేతిలో లగేజ్, మోకాళ్ల నొప్పుల వల్ల ఒంగుని నడవలేక నడుస్తోంది. ఎదుటివాడి కష్టం పంచుకోవడమే తప్ప తల తిప్పుకోవడం ఇంకా అలవాటు కాని పెద్దాపురం గబుక్కుని ఆవిడ చేతిలో సంచి అందుకుని లిఫ్ట్ ఆన్ చేసి ఇంటి వరకు వెళ్లి దింపొచ్చాడు. ఆవిడ అటు ఇటు కంగారుగా చూసి అతని వైపు కృతజ్ఞతగా చూసి ఓ 10 రూపాయలు ఇవ్వబోయింది. మర్యాదగా తిరస్కరించి కిందికొచ్చేశాడు. ఇదంతా వాళ్ళింట్లో గొడవాడి మానేసి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారింట్లో పనిలోకి చేరిన పని మనిషి చాటుగా చూసి సదరు ప్రెసిడెంట్ గారి భార్యకి చెప్పింది. ఆవిడ ఆ ముసలావిడ కోడలు ఎన్ని మార్లు అడిగినా తన కిట్టి పార్టీలో జాయిన్ అవ్వని కారణంగా ఆ నియమాతిక్రమణ పరిష్కారం నిమిత్తం ఆ రోజు రాత్రి 7 ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టించింది. ముసలావిడ మొయ్యలేని బ్యాగ్ అందుకోవడం ఇక్కడ నేరమని తెలియని పెద్దాపురం బెదిరిపోయి అందరికీ విడివిడిగా క్షమాపణలు చెప్పాడు. మరోసారి జరగదని హామీ ఇచ్చాక తిట్టి వదిలిపెట్టారు. రిలీవర్ వచ్చాక డ్యూటీ అప్పచెప్పి దిగులుగా రూముకు బయలుదేరాడు పెద్దాపురం. పిల్లి, 2 సీక్వెన్సులు, ట్రిప్లెట్తో 12 ముక్కలైపోయాయి. ఎక్స్టెన్షన్ వస్తే ఆట. ముక్కలు ముడిచి చుట్ట వెలిగించాడు పెద్దాపురం. ఈ కట్టు కొడితే కొండగాడికో చొక్కా కుట్టించవచ్చు. 2 రౌండ్లు తిరిగాయి. వచ్చిన ముక్క వచ్చినట్టు కొడుతున్నాడు. తన పైనన్నోడు ముదురు, డిస్కార్డ్ బాగా ఆడుతున్నాడు. ప్యాకలోకి వెళ్ళాడు. సీక్వెన్స్కి ఎక్స్టెన్షన్ వచ్చింది. అంతే, వేస్ట్ కార్డు గట్టిగా కొట్టి మూసి ఆట చూపించాడు. ఆ కొట్టడంలో ఎగుడు దిగుడుగా ఉన్న దుప్పటి మడతకి తగిలి మూత కార్డు కూడా తిరగడిపోయింది. అంతే, అందరూ ఒక్కసారిగా రాంగ్ షో అని అరిచారు. ఏమీ మాట్లాడలేక కౌంట్ డబ్బులు అక్కడ పెట్టేసి చెప్పులేసుకుని బయటికి నడిచాడు పెద్దాపురం. మాటిమాటికి చేతిలో ఫోన్ చూసుకుంటూ ఈ ఉద్యోగానికి రేపటి నుంచి రానని సూపర్వైజర్కి చెప్పడానికి బయలుదేరాడు. పట్టణంలో ఉండటం ఇబ్బందిగా ఉంది. ఊర్లో ఉదయాన్నే దబ్బాక వేసి పులవపెటర తర్వాణి అన్నంలో వాము గానుగునూనే వేసుకుని తింటే కడుపులో చల్లగా ఉండి మళ్లీ రాత్రి ఇంటికొచ్చే వరకు ఆకలి తీర్చేది కాదు. ఇక్కడ పొద్దున్నే ఇంటి పక్క బడ్డీలో తినే 4 నాజూకు ఇడ్లీలు 11 అరిగిపోతున్నాయి. హోటల్ తిండి పడ్డం లేదు. కొత్తలో డ్యూటీ బాగానే ఉన్నా ముందు రోజు జరిగిన మీటింగ్తో బెదిరిపోయాడు. చేపలు బాగానే కండబట్టేయని కొడుకు మొన్నే ఫోన్ చేశాడు. బహుశా ఈరోజు దింపుతాడు, 4 టన్నుల వరకు రావచ్చని చెప్పాడు. ఏదో టయానికి కొండగాడి ఫోన్ రావాలి. దేవుడి దయవల్ల చేపల వ్యాపారం బాగా సాగితే 7 పెళ్లి చేసేసి హాయిగా మనవలతో ఆడుకోవచ్చు అనుకుంటూ ఉండగా కొండలరావు ఫోన్ వచ్చింది. ఆ చెప్పరా కొండా, దింపుడు ఎంత వచ్చింది, ఎన్ని టన్నులు అయ్యాయి, టన్ను ఎంత పలికింది, ఆత్రంగా అడుగుతున్నాడు పెద్దాపురం. నాన్నోయ్, మన చెరువులో ఎవరో ఎండ్రని కలిపేశారు, చేప తిరగబడింది. కొండలరావు నడుస్తున్న వాడల్లా ఆగిపోయాడు. సూపర్వైజర్ దగ్గరికి వెళ్లే వాడల్లా వెనక్కి తిరిగి రూమ్కి వచ్చేశాడు పెద్దాపురం. వేసుకున్న బట్టలు ఇప్పేసి తలుపుకు తగిలించిన యూనిఫారం తీసి వేసుకున్నాడు. జారిపోతున్న ప్యాంటును బెల్ట్తో బిగించాడు. వరికొయ్యల మళ్ళీ నడిచిన పాదాల పగుళ్ళు కన్నా అలవాట్లేని షూ కరిచిన వేళ్లు ఎక్కువ నొప్పెడుతున్నా సాగిపోయిన సాక్సులతో వాటిని కప్పేసి షూలేసులు బిగించి కొండంత దిగులు తోడురాగా డ్యూటీకి బయలుదేరాడు పెద్దాపురం. పొలం అమ్ముకోవడం కన్నా తల అమ్ముకోవడం సుళ్ళు అనిపించి. మీరింతవరకు తిరగబడ్డ చేప
కథ విన్నారు. రచన శ్రీ ఉమామహేష్ ఆచార్య, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా శ్రవంతి.